ఐపీఎల్ మొట్టమొదటి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 178 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 2 జట్లు మంచి స్కోరు చేయడానికి ఓపెనర్లే కారణమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 4 బౌండరీలు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి చెన్నై జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున శుభ్మన్ గిల్ కేవలం 36 బంతులను ఎదుర్కొని 6 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్లలో ఎవరు అత్యుత్తమ ఓపెనర్ అనే చర్చకు తెరతీసినట్లయింది. భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ ఏమన్నాడంటే, గుజరాత్ పై రుతురాజ్ గైక్వాడ్ ఆడిన ఇన్నింగ్స్ చాలా ముచ్చటగా అనిపించింది. అదేవిధంగా గిల్ ఇన్నింగ్స్ కూడా అంతే స్టైలిష్ గా అనిపించింది. వీరిద్దరిలోనూ ఎవరు మంచి బ్యాట్స్మెన్ అంటే ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే ఎవరి ప్రత్యేకత వారిదే. రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి షాట్ అయినా సునాయాసంగా ఆడగలడు. గిల్ ఏ షాట్ అయినా చాలా స్టైలిష్ గా ఆడతాడు. గైక్వాడ్ తో పోలిస్తే గిల్ అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్ రెండిట్లో కూడా సునాయాసంగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ఆడడంలో గిల్ చాలా పరిణతి కనపరుస్తూ ఉంటాడు. గిల్ ఇప్పటికీ చాలా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఉన్నాడు కాబట్టి అతడిలో ఇంకా నేర్పుగా ఆడే తత్వం కనిపించింది. నాకు తెలిసి శుభ్మన్ గిల్ భారత్ జట్టుకు దొరికిన ఒక ఆణిముత్యం. అతడు ఖచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉండాలి అని రవిశాస్త్రి అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.